So dear students and parents, welcome to Dr. TCS Career Guide. So students and parents, admission procedure is మొత్తం కంప్లీట్ గా వచ్చింది. So మనకి సెప్టెంబర్ 1st వీక్ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మరి పేరెంట్స్ ఎన్ని బాధలు పడో ఎన్ని తిప్పలు పడో ఫీజులు అయితే మీకు కట్టేసి ఉంటారు. సో కొంతమందికి అవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కాలర్షిప్స్ అనేది మనం ఒక 3-4 వీడియోస్ చేశాము. ఇంకా ఫ్యూచర్లో కూడా సెప్టెంబర్ మంత్లో మీకు ఇంకేమైనా స్కాలర్షిప్ వీడియోస్ ఉంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అప్లై అయితే చేయండి. సో అది అవన్నీ మెరిట్ స్కాలర్షిప్స్ కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఎంతైతే ఉంటుందో రాన్ ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. 50-50 ఛాన్స్ అనమాట మెరిట్ స్కాలర్షిప్స్ అనేది. కాబట్టి ఇంకేమైనా ఆప్షన్ ఉందా సార్ అని అడుగుతున్నారు కాబట్టి పేరెంట్స్ వారి కోసమే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అంటే స్టడీ లోన్ అనేది సులభంగా ఎలా తెచ్చుకోవాలి ఏందనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. అదేవిధంగా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు నేను చేస్తున్నటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ ద్వారా ఇప్పటివరకు మనం ఐఐటిస్ గురించి, ఎన్ఐటిస్ గురించి అండ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి, అదేవిధంగా ఐఐటిస్ ఎన్ఐటిస్కి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీస్ గురించి, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ గురించి చెప్పడం జరిగింది. సో ఎంతోమంది స్టూడెంట్స్కి జోసా కౌన్సిలింగ్లో, సీసాప్ కౌన్సిలింగ్లో, ఎంసెట్ కౌన్సిలింగ్లో మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది కూడా మెంటర్షిప్ ఇవ్వడానికి సహాయశక్తిలో ప్రయత్నిస్తాను అనమాట. దాంతోపాటు ముఖ్యంగా పేరెంట్స్ కావాల్సింది ఏంటంటే వారి యొక్క పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ని దృష్టిలో పెట్టుకుని రేపు వాళ్ళు ఏ కెరీర్ ఎంచుకోవాలి ఏందనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కెరియర్ గైడెన్స్ అండ్ స్కిల్ టెస్ట్ అనేది ఒకటి సాఫ్ట్వేర్ని రెడీ చేయించాము. పిల్లలు ఇంట్లోనే కూర్చొని ఒక 1 అవర్ కనుక ఆ టెస్ట్ రాసినట్లయితే వారి యొక్క స్కిల్స్ ఏంటి, వారికి ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి రేపు వారు జేఈలో ఎంత ర్యాంక్ స్కోర్ చేయొచ్చు, అదేవిధంగా వీళ్ళకి ఏ డిగ్రీ కానీ లేదా ఏ కోర్స్ అయితే బాగుంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అది 10th క్లాస్ తర్వాత అయినా ఇంటర్మీడియట్ తర్వాత అయినా కానీ. కాబట్టి ఇటువంటి ఫెసిలిటీని మన ఛానల్ ఒకటి మాత్రం అందిస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్ మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో స్టూడెంట్స్, మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతుంటారు మిమ్మల్ని చదివించడానికి అనేది మీరు పేరెంట్స్ అయిన తర్వాత మీకు తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఈ రోజున మీరు తీసుకున్నట్లయితే ఈవెన్ దో మీకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినప్పటికీ కూడా వచ్చేది 35,000. కాలేజీ ఫీజు అనేది మంచి కాలేజ్ ఏదైనా తీసుకున్నట్లయితే అబో 1 lakh ఉందన్నమాట. అంటే 1 lakh rupees కాలేజ్ ఫీజు అనుకున్నట్లయితే, ఓకేనా, అంటే పై మీకు మీకు వచ్చేటువంటి 35,000 కాకుండా హాస్టల్ ఫీజు అనేది కూడా దాదాపు 80,000 నుంచి 140,000 దాకా ఉందన్నమాట. అంటే ఒక్కొక్క పేరెంట్ దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పటికీ కూడా 2.5 lakhs వరకు పర్ ఇయర్ పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఐఐటీలో అయితే 3 lakhs, ఎన్ఐటీలో అయితే దాదాపు 2.5 lakhs ఉంటుంది. ఇట్లా ఖర్చు అనేది చాలా బర్డన్ అవుతుంది. కాబట్టి వారికి కొంచెం స్కాలర్షిప్స్ అనేది చెప్పడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది కూడా అంత ఈజీగా వచ్చేది కాదు ఒకప్పుడు. ఎందుకంటే మనం బ్యాంక్ చుట్టూ తిరుగుతూ ఉండాలి, చాలా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేస్తూ ఉండాలి, అవి కొన్ని రిజెక్ట్ అయిపోతాయి, మనకి ఏమేమి కావాలనేది ఎవరు ఎక్కడ సమాచారం ఇవ్వరన్నమాట. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2015-16 మనకి విద్యాలక్ష్మి అని చెప్పేసి ఒక ఆన్లైన్ పోర్టల్ అనేది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ దాదాపు మనకు 32-35 బ్యాంక్స్నే ఉంటాయన్నమాట. సో వీటిల్లో ఒక 3 banks మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ మన విద్యాలక్ష్మి పోర్టల్ vidyalakshmi.co.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ మనం ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, మన ఈమెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్, మన ఇంటి అడ్రస్, దాంతోపాటు మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, మన 10th క్లాస్ సర్టిఫికేటు, ఏదైతే మనం ఇప్పుడు డిగ్రీయో బీటెక్ చేస్తున్నట్లయితే అడ్మిట్ కార్డు, అంటే ఏ కాలేజ్లో మనకు సీట్ వచ్చిందో ఆ యొక్క అడ్మిషన్ లెటరు, ఇట్లా అన్నీ కూడా సర్టిఫికేట్స్ అనేది మనం స్కాన్ చేసి ఆన్లైన్లో మనకు అప్లోడ్ చేసి ఒక 3 banks మనం సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసినట్లయితే ఒక 15 డేస్లో మనకి లోన్ అనేది వచ్చేటువంటి ఆస్కారం ఉందన్నమాట. ఈ వచ్చేటువంటి లోన్ కూడా మొత్తం మనం మన డిగ్రీ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత తీర్చేటువంటి అవకాశం ఉంటుంది మనకి. మనకి మంచి ప్లేస్మెంట్ వచ్చినట్లయితే మీరు ఈజీగా తీర్చేయచ్చు అనమాట. వడ్డీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అనేది కూడా మీరు వరీ కావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి మినిమం 4 lakhs నుంచి 7.5 lakhs వరకు ఉంటుంది. సో ఎవరి పేరెంట్స్ యొక్క ఆదాయం అయితే 4.5 lakhs కంటే తక్కువ ఉంటుందో వారు ఎటువంటి షూరిటీని ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ యొక్క పిల్లల డీటెయిల్స్ అని మీరు అప్లోడ్ చేసినట్లయితే మీకు లోన్ అనేది శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మనకి ఎవరికైతే ఎక్కువ మనకి 4.5 కంటే ఎక్కువ ఉంటుందో వారి యొక్క షూరిటీ పత్రం అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసినట్లయితే ఒక 15 డేస్లో మీకు వచ్చేటువంటి లోన్ వస్తుందా రాదనేది కూడా తెలిసిపోతుంది అనమాట.
కానీ మీరు ఎప్పుడైతే మీ సర్టిఫికెట్స్ అనేది కరెక్ట్గా అప్లోడ్ చేయకపోతేనే మీకు లోన్ అనేది రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే మీకు ఎంత అమౌంట్ కావాలనేది కూడా మీరు ఇచ్చేటువంటి డీటెయిల్స్ని బట్టి మీకు అక్కడ అమౌంట్ అనేది శాంక్షన్ అయ్యేటువంటి ఆస్కారం ఉందన్నమాట. సో ఒక్కొక్కసారి ఇక్కడ మీ అప్లికేషన్ అనేది ఆన్ హోల్డ్లో వస్తుందన్నమాట. అంటే మీరు అప్లై చేసినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా లేకున్నట్లయితే ఆన్ హోల్డ్లో ఉంటుంది. కాబట్టి అది చూసుకొని కూడా మనం మళ్ళీ ఏ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలో ఏందో అది కూడా ఖచ్చితంగా మనం చూసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఇట్లా మనం ఇంట్లోనే కూర్చొని లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మొత్తం మనకు కావాల్సిన సర్టిఫికెట్స్ అన్నీ అప్లోడ్ చేసి ఈజీగా బ్యాంకు నుంచి మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఏదైతే మీరు చదువుతున్నటువంటి మీ యొక్క డ్రీమ్ కోర్సుని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. సో ఎప్పుడైతే మీరు ఈ లోన్ తీసుకుంటారో అంత బాధ్యతగా చదివి సో పేరెంట్స్ మీద మళ్ళీ బటన్ పడకుండా మీరే లోన్ని కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఇది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. మీకు అబ్రాడ్ వెళ్ళటానికి కావచ్చు, ప్రొఫెషనల్ కోర్సెస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కోర్సెస్ కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఇట్లా లా కానివ్వండి, ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇట్లా ఎటువంటి కోర్సెస్ చేయడానికైనా కానీ మీకు బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంది అన్నమాట. సో కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయితే వారే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ నార్మల్గా మనం చదువుతున్నటువంటి ఎంసెట్ కాలేజీలో అయితే మనం ఈ విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా అప్లై చేసుకొని ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవచ్చు అన్నమాట. ఓకే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ అవకాశాలు మీరు యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక విషయంతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.